బ్యాక్ టు న్యూస్. తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ దగ్గర మరోసారి గన్ బయటపడడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఓ వాహనంలో విజిలెన్స్ సిబ్బంది ఓ రివాల్వర్ను కొన్ని తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి 8 బుల్లెట్లను చెత్తకుప్పల్లో పడేయడం ఓ భక్తుడు గమనించి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో గన్ పట్టుబడడం వారం రోజుల్లో ఇది రెండోసారి. సరిగ్గా పోయిన బుధవారం నాడు అలిపిరిలోని ఓ భక్తుడి దగ్గర రివాల్వర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడు కూడా మహారాష్ట్రకు చెందిన భక్తుడే. వాహనాల తనిఖీల్లో వరుసగా ఆయుధాలు బయటపడుతుండటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమలతో పాటు స్థానిక ఆలయాలను అలర్ట్ చేస్తున్నారు. లోడ్లో నాకు సేఫ్టీ కోసం అంటున్నాడు.